हेलो एव्रीवन नेनु मी सुंदर वीरवेना मीरु चूस्तुन्नदी स्मार्ट सुंदर यूट्यूब चैनल ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు భద్రాచలం రాములవారి టెంపుల్కి మరియు మధ్యలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి ఎలా వెళ్ళాలి, అక్కడ దర్శనాలు ఏంటి, ఈ కోవిడ్ టైంలో ఎలా జరుగుతుంది అనేది చూపించబోతున్నాను. కొత్తగూడెం వరకు అన్ని ప్లేసుల నుంచి అంటే హైదరాబాద్, విజయవాడ అన్ని మంచి ప్లేసుల నుంచి దారి మనకి చాలా ఈజీగా తెలుస్తుందండి. ఇక్కడ కొత్తగూడెం నుంచి వెళ్ళడమే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఈరోజు నేను మీకు రూట్ మ్యాప్తో సహా మీకు చెప్పదలుచుకున్నాను. అయితే కొత్తగూడెం నుంచి బయలుదేరగానే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇల్లెందు క్రాస్ రోడ్ అండి. ఆ ఇల్లెందు క్రాస్ రోడ్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ రైట్ సైడ్ కొత్తగా కడుతున్న కలెక్టరేట్ కనిపిస్తుంది. ఇదే అండి మీరు చూస్తుంది కొత్తగా కడుతున్న కలెక్టరేట్. ఆ తర్వాత మనకి పాత పాలవంచ ఎంట్రన్స్లో ఇంకొక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. అయితే అది నవభారత్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, నవభారత్ వెంచర్స్ అండ్ లిమిటెడ్ వాళ్ళు. ఇక్కడ మనకి పాత పాలవంచలో నవభారత్ వాళ్ళకు సంబంధించిన ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయండి. అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తున్న గుడి అది. ఆ తర్వాత మనకి నవభారత్ వెంచర్స్ మనకు కనిపిస్తున్నాయి. తర్వాత అలాగే మనం ముందుకెళ్తుంటే మనకి దమ్మపేట సెంటర్ కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ కనెక్టింగ్ రోడ్ ఉంటుంది. సో ఈ సర్కిల్లో మనం రైట్ సైడ్ వెళ్తే ఏపీకి కనెక్టింగ్ రోడ్ తెలుస్తుంది మనకి. అలాగే కొంచెం ముందుకెళ్ళగానే మనకి రిలయన్స్ ఫ్రెష్, ఆ రిలయన్స్ ఫ్రెష్కి ఆపోజిట్లో కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కి వెళ్ళే దారి, మరియు కిన్నెర సానికి కూడా ఇలాగే వెళ్ళాలండి. సో కిన్నెర సాని గురించి మీకు చెప్పనక్కర్లేదు, అక్కడ ఒక డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్ నుంచి కిన్నెర సాని వరద నీరుని మళ్ళీ గోదావరిలోకి కలవడానికి, ఈ డ్యామ్ దగ్గర మనకి ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఇక్కడ డీర్ పార్క్ ఇవన్నీ చూడటానికి కూడా వస్తారు. అయితే మనకి నెక్స్ట్ మనకి పెద్దమ్మ తల్లి దేవాలయం వస్తుందండి. అయితే ఈ గుడి ప్రాశస్త్యం ఏంటంటే గోదావరి భద్రాచలం వెళ్ళే దారిలో మనకి చాలామంది కూడా ఇక్కడ దిగి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు పెద్దమ్మ తల్లి వెలసిన దేవాలయం ఇది. కోవిడ్-19 నేపథ్యంలో ఇక్కడ గుడి సిబ్బంది చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారండి. ఇక్కడ చాలా ఏళ్ల క్రితం ఒక కోయ గ్రామం ఉండేదండి. అయితే ఆ గ్రామంలో చాలా పెద్ద పులులు సంచరించేవని చెప్పుకుంటూ ఉండేవారు. ఈ గుడి దగ్గర ఒక చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు కింద ఎప్పుడు ఒక పెద్ద పులి మనకి పడుకోవడం అక్కడే ఉండటం జరిగేదంట. అయితే ఆ పెద్ద పులి ఆ గ్రామస్తులను ఎవరిని కూడా ఏమీ అనేది కాదట. వీళ్ళంతా అలా చూస్తుండగానే పెద్ద పులి కొన్ని రోజుల తర్వాత మాయమైపోవడం జరిగిందంట. అయితే దాన్ని చూసి వీళ్ళందరూ కూడా పెద్ద పులి కాబట్టి కనకదుర్గమ్మ అమ్మవారి వాహనంగా భావించి ఇక్కడ అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ఇక్కడే మీరు చూస్తున్న ఈ జన్మస్థలం అనే ప్లేస్లోనే విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక్కడ మనకి అమ్మలగన్నమ్మ పెద్దమ్మగా వెలసిల్లి భక్తులందరికీ కనువిందు చేస్తుందండి. ఇప్పుడు మీరు చూడొచ్చు జూమింగ్లో చేసి చూపించాను. సో పెద్దమ్మ తల్లి దేవాలయం ఇది. ఇంకా ఇలా పెద్దమ్మ గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మీకు ఇందాక కిన్నెరసాని డ్యామ్ వైపు దారి చూపించాను కదా, ఆ డ్యామ్ నుంచి మనకి కిన్నెరసాని ఒక నది అనేది ప్రవహిస్తూ ఉంటుందండి. ఈ నది మనకి గోదావరిలో మళ్ళీ వెళ్ళి కలుస్తుంది. సో దీని ఒక ఉపనదిగా కూడా చెప్పవచ్చు గోదావరి నదికి. సో ఇది మళ్ళీ గోదావరి నదిలో కలుస్తుంది. భద్రాచలం వెళ్ళే దారిలో మనకి ఒక బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి కిన్నెరసాని నది వెళ్తూ ఉంటుంది. సో మీరు చూడొచ్చు క్లియర్గా, అంటే ఇప్పుడు మన వర్షాలు ఉన్నాయి కాబట్టి వరదల టైంలో కొంచెం నీళ్లు ప్రవహించడం జరుగుతుంది. సో ఈ బ్రిడ్జ్ రీసెంట్గా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సరిగా లేదండి. అయితే నెక్స్ట్ అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఇది సీతారామ ప్రాజెక్ట్కి సంబంధించిన బ్రిడ్జ్ అండి. ఈ సీతారామ ప్రాజెక్ట్ అనేది మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక ప్రాజెక్టు. ఇక్కడ గోదావరి బ్యాక్ వాటర్స్ని మొత్తం ఈ కాల్వల్లో స్టోర్ చేసి మన అంటే గోదావరి అనేది వేస్ట్గా వెళ్లకుండా మన వ్యవసాయానికి వాడుకుంటున్నారు. అయితే కొంచెం దూరం వెళ్ళగానే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది మోరంపల్లి బంజరా అండి. ఇక్కడ నుంచే మనకి డౌట్ వస్తుంది ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ నుంచి రెండు రూట్లు ఉంటాయి, స్ట్రైట్గా వెళ్ళొచ్చు, ఇక్కడ రైట్ తీసుకొని ఆ సర్కిల్లో ఇంకో రూట్ కూడా వెళ్ళొచ్చు. ఇది వై జంక్షన్ లాగా ఉంటుంది, ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా మనకి భద్రాచలం అనేది వస్తుంది. అయితే ఇప్పుడు నేను వెళ్తున్నాను బైకర్స్ వెళ్ళే రోడ్డు అండి, బూర్గంపహాడ్ రోడ్డు. ఇప్పుడు మీరు చూస్తుంది బూర్గంపహాడ్ సెంటరు. ఈ బూర్గంపహాడ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్లో భద్రాచలం సారపక్క వెళ్ళిపోవచ్చు. అలాగే స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ అది ఆంధ్రప్రదేశ్ కనెక్టింగ్ రోడ్డు అండి. సో స్ట్రైట్గా వెళ్లకుండా లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. రిటర్న్లో వచ్చేటప్పుడు మనం సారపాక లక్ష్మీపురం రోడ్లో వద్దామండి. సో ఇలా ఈ బుర్గంపాడ్ రోడ్లో కొంచెం ముందుకెళ్ళగానే మనకి గోదావరి మన చేతులకు అందేంత దగ్గరలో కనిపిస్తుందండి. అంటే వరదలు వచ్చినప్పుడు కూడా ఇది అంటే పొంగటం కానీ ఇక్కడ జరగదు.
కాకపోతే పెద్దగా విశాలంగా ఉండటం వల్ల ఇక్కడి నుంచి ప్రవాహం అనేది ఈజీగా కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి మనం చూస్తే దీర్ఘంగా చూస్తే మనకి ఈ భద్రాచలం రాములవారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అంటే నదికి ఆ ఒడ్డున గుడి ఉంటే ఈ ఒడ్డున మనం నిలబడి చూడొచ్చండి. సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే సారపాక నుంచి భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న గోదావరి నదిపై ఉన్న వంతెనకు సంబంధించిన కమాన్ కనిపిస్తుంది మనకి. ఈ వంతెన చాలా పొడవైందండి. మళ్ళీ దీని తర్వాత ఇంత పొడవైన వంతెన గోదావరి నది మీద రాజమండ్రి దగ్గర మాత్రమే ఉంది. సో దానికంటే ముందు ఈ భద్రాచలంలోనే ఉంది. సో దీన్ని ఇప్పుడు ఎక్స్పెన్షన్ చేస్తున్నారు. అంటే ఎంతైతే ఉందో ఈ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ పక్కన మళ్ళీ అంత బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆ కన్స్ట్రక్షన్ కూడా మీరు చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ దిగి వెళ్ళగానే మనకి ఒక పార్క్ కనిపిస్తుంది. ఆ పార్క్లో మీరు ఆంజనేయ స్వామి స్టాచ్యూ చూడొచ్చు. సో పార్క్కి జస్ట్ అంటే బైకర్స్ కానీ నడిచి వెళ్ళే వాళ్ళు కానీ ఈ ఇక్కడ రైడ్ తీసుకుంటే మనం ఈజీగా టెంపుల్ దగ్గరికి చేరుకోవచ్చండి. లేదు అలా వెహికల్లో కానీ కార్లలో కానీ వచ్చినప్పుడు పార్కింగ్ స్పాట్కి వెళ్ళాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి రైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా మనకి దారి ఈజీగా కనిపిస్తుంది, కమాన్ కూడా కనిపిస్తుందండి. సో అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇక్కడి నుంచి వెళ్ళినా అక్కడి నుంచి వెళ్ళినా కూడా గుడి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్న దారి కరకట్టకు వెళ్ళేదారి అండి. సో గోదావరి నదికి ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఆ నీరు భద్రాచలం లోపలికి రాకుండా ఒక కరకట్ట అనేది నిర్మించడం జరిగింది. అదనేది మామూలు రోడ్డు కంటే చాలా హైట్లో ఉంటుంది. సో ఆ కరకట్ట నుంచి మీది నుంచి మనం భద్రాచలం గోదావరి నదిని చూడొచ్చు. ఫైనలీ ఇదేనండి భద్రాచలం రాములవారి టెంపుల్. ఇక్కడ మనం COVID-19 సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంది అని అనిపిస్తుంది. అదేనండి మెయిన్ గోపురం, మనం లోపలికి వెళ్ళడానికి కనిపించే గోపురం. ఇక్కడ గర్భగుడి మనకి బయట నుంచి కనిపించదండి, లోపలికి వెళ్తే కానీ కనిపిస్తుంది. అదంతా గర్భగుడి పైన ఉన్న గోపురాన్ని మొత్తం ఏకశిల శిల్పాన్ని మాత్రమే చెక్కి తయారు చేసింది. సో అది ఆయన కంచర్ల గోపన్న గారు కట్టించిన గుడి అండి ఇది. సో ఇదంతా మనకి కన్వీనియన్స్ కోసం ఇదంతా మార్పిడి చేసి కట్టిందిగా తెలుస్తుంది. సో ఇది ఇక్కడ మనకి అంటే ఎక్కడి నుంచి అయినా భక్తులు దూరం నుంచి వచ్చినప్పుడు ఉండటానికి కానీ సేవ తీర్చుకోవడానికి కానీ ఇక్కడ హోటల్స్ వసతి గృహాలు చాలా ఉంటాయండి. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తున్నామండి. అయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అలౌ చేయరు కాబట్టి వీడియో రికార్డింగ్ అనేది కుదరలేదు. ఇప్పుడు ఈ పిక్చర్ మీరు చూస్తుంది పైన భద్రగిరికి సంబంధించిన భద్రుడి కొండ అండి. సో అది అలాగే మనకి ఆ రాయి అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఈ విగ్రహం దమ్మక్క గారిదండి. శ్రీరామచంద్రుడు ఈమె కళ్ళలోకే వచ్చి నేను ఇక్కడ వెలిశాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కంచర్ల గోపన్న ఈ దేవాలయాన్ని కట్టించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది ఉత్తర ద్వారం అండి ఇది. ఆ తర్వాత మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఈ కరకట్ట మీదకి వెళ్ళగానే గోదావరి నది. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుందండి, శివాలయం ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి కళ్యాణకట్ట కనిపిస్తుంది. భక్తులు తమ తలనీలాలు సమర్పించి ఇక్కడి నుంచి ఈ గోదావరి నదిలో మునిగి ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే దూరం నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ అంటే సేద తీరడానికి చాలా మంచి ప్లేస్ అండి ఇది. ఈ గుడి కట్టడానికి కావాల్సిన డబ్బులు 600,000 రూపాయలు అప్పుడు కంచర్ల గోపన్న గారు అంటే భక్త రామదాసు ఆయన ఈ ప్రజల నుంచి సేకరించిన డబ్బుగా చెప్తారు. అయితే దాన్ని మళ్ళీ శ్రీరాముడే బంగారు నాణాల రూపంలో వచ్చి తిరిగి ఇవ్వడం అనేది జరిగిందని కూడా మనం వినడం జరుగుతుంది. ఇక్కడే మనం పరవళ్ళు తొక్కుతున్న గోదావరిని చూడొచ్చు. ఇక్కడే మనకి అప్పుడప్పుడు తెప్పోత్సవం కానీ వేరే ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు కానీ ఈ గోదావరిలోనే ఇదే ప్లేస్లో జరుగుతూ ఉంటాయండి. సో ఇప్పుడు వరదల సిచ్యువేషన్ కాబట్టి అంటే వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఇలా కొంచెం మురిగ్గా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి బయలుదేరగానే నెక్స్ట్ మనకి సారపాకు రూట్లో వద్దామండి. ఈసారి సారపాకులో ఎప్పటి నుంచో ఉన్న ఒక అతిపెద్ద కంపెనీ ఉంది ఇక్కడ. అదే మనకి BPL కంపెనీ అండి. అంటే అప్పట్లో భద్రాచలం పేపర్ బోర్డ్ లిమిటెడ్ కంపెనీ అండి ఇది. దీన్ని ITC అక్వైర్ చేసిన తర్వాత చాలా బాగా డెవలప్ చేసింది. సో ఇప్పుడు ఇది ITC ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక కంపెనీ అండి ఇది.
ఈ కంపెనీ లోకల్గా ఉన్న కొన్ని వేల మందికి ఉపాధిని కల్పిస్తుందండి. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కలపని సేకరించి తీసుకొచ్చి ఇక్కడ పేపర్గా తయారు చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. రామా శ్రీరామా కోదండరామా. ఇలా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళగానే సారపాక రూట్లో మనకి మళ్ళీ ఒక డెడ్ ఎండ్ స్ట్రైట్ రోడ్ కనిపిస్తుందండి. సో ఇక్కడ ఈ సర్కిల్లో రైట్ వెళ్తే కనుక మనకి మణుగూరు వస్తుంది, అదే లెఫ్ట్ వెళ్తే మనం వెళ్ళాలనుకున్న మళ్ళీ మోరంపల్లి బంజారా దగ్గర కలుస్తామండి. సో ఇదొక రూటు, అంటే కార్లకి బస్సులకి పెద్ద పెద్ద వెహికల్స్కి ఈ రూట్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇందాక మనం వెళ్ళింది బూర్గం పహాడ్ రోడ్ అండి. ఇంతే అండి, చాలా ఈజీగా త్వరగా వెళ్ళి రావచ్చు ఈ టైంలో, అంటే COVID-19 సిచ్యువేషన్లో జనాలు కూడా తక్కువ మంది ఉన్నారు, దర్శనం కూడా ఈజీగా అవుతుంది. సో అందరూ కూడా ఈ వీడియో చూసి మరి భద్రాచలానికి వెళ్ళి దర్శించుకొని దేవుడి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.